చూస్తే తిరుమలలో బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ నేపథ్యంలోనే శ్రీవారికి చక్ర స్నాన ఘట్టం మొదలైంది. ఆ లైవ్ చూద్దాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి మధురమైన ఆధ్యాత్మిక సన్నివేశాన్ని మనమందరం వీక్షించబోతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించేటువంటి కోట్లాది భక్తజనులందరూ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చక్కగా గ్లాసులో తీర్థము జలమును అట్టిపెట్టుకుని అందులో కొంత పసుపు వేసుకుని తులసీదళం వేసుకుని సంసిద్ధంగా ఉండండి. చక్రస్నానం జరిగే వేళ నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని 3 సార్లు అనుకుని ఆ తీర్థ జలాలను మీ శిరస్సు మీద చల్లుకోండి. తులసీ మాలికలతో సర్వశోభాయమానంగా వెలుగుల కాంతితో వెదజల్లుతూ భక్తులకందరికీ ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంపూర్ణ ఫలాన్ని అందించటానికి చక్ర పెరుమాళ్ళు కదిలి వస్తున్నటువంటి కమనీయమైనటువంటి దృశ్యం మనం వీక్షిస్తున్నాం. ఓంకారాక్షర యుక్తము చక్రము, సర్వ ఫలప్రద సహజనము చక్రము అని పెద తిరుమలాచార్యుల వారు చక్రాన్ని కీర్తిస్తారు. శ్రీ వెంకటేశ్వర కరాంబుజ భూషణము సుదర్శనము, భక్తులకందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము సుదర్శనంగా చేసే మార్గదర్శకము ఈ సుదర్శనము. అంబరీషుని రచించిన చక్రము, అటువంటి చక్రమును చక్కగా సమస్తమైన లోకాలకన్నిటికీ శుభాలు కలిగించే విధంగా అర్చక స్వాములు మెల్లమెల్లగా పుష్కరణి తీర్థ జలాల వైపు తీసుకువస్తూ ఉన్నారు. నమో నమో దానవ వినాశ చక్రమ, సమర విజయమైన సర్వేషు చక్రమ, దివిజ సేవతిమైన దివ్య చక్రమ, కోటి సూర్యప్రభా సమానమైన సుదర్శన చక్రమ అంటూ భక్తులందరూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దక్షణ హస్తమందు ఏ క్షణాన స్వామివారు ఆజ్ఞాపిస్తే మరుక్షణం శత్రువులను ఛేదించగలిగినటువంటి అపూర్వమైన వేగము శక్తి కలిగినటువంటి ఆ యొక్క సుదర్శన చక్రానికి నమస్కృతులు సమర్పిద్దాం. పుష్కరణీ తీర్థ జలాల దగ్గర చక్ర పెరుమాళ్లకు సముచితమైనటువంటి వైఖాన సాగముక్త ప్రకారమైన పూజా విధానాలు అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. పుష్కరణిలో చక్కగా పూలదండను మామిడి తోరణాలను ఉంచి పవిత్రమైనటువంటి ఈ పుష్కరణీ జలాలతో స్వామివారికి ఆవాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ క్షణం చక్రస్నానం జరిగిన